ప్రతిపక్షంలో ఉండగా సైలెంట్ గా ఉన్న వైసీపీ లీడర్లు అధికారంలోకి వచ్చాక ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఆ మధ్య నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి కాకాని గొడవలతో సింహపురి వైసీపీ పరువు రోడ్డున పడగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ముఖ్య నేతల మధ్య హై వోల్టేజ్ వార్ మొదలైంది. ప్రస్తుతానికి ఇది ప్రచ్ఛన్న యుద్ధంగానే సాగుతున్నా ఏదో ఒక రోజు మాత్రం అగ్నిపర్వతం లాగా బ్రద్దలవటం ఖాయంగా కనిపిస్తోంది. నగర్ వైసీపీ లీడర్ కేజే కుమార్ కేంద్రంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరు ఎమ్మెల్యే ఏపీ ఐసీసీ చైర్పర్సన్ రోజా మధ్య మొదలైన సైలెంట్ వార్ తారాస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందని అంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా విభేదాలు పెరిగిపోయాయని చెబుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన రోజా వాయిస్ మెసేజ్ ఇందుకు రుజువు అంటున్నారు. నగరి వైసీపీ లీడర్ కేజే కుమార్ తన షష్ఠి పూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆదిమలను ఆహ్వానించాడు. అయితే రోజాతో ఉన్న విభేదాలతో నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా సరే ఆమెను కేజే కుమార్ పక్కన పెట్టాడు. దాంతో మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న కేజే కుమార్ కార్యక్రమానికి వెళ్లొద్దంటూ తన నియోజకవర్గ వైసీపీ నేతలకు కార్యకర్తలకు రోజా అల్టిమేటం ఇచ్చారు. తన మాటను కాదని ఎవరైనా వెళితే శాశ్వతంగా పార్టీకి దూరం అవుతారంటూ నగర వైసీపీ శ్రేణులను రోజా హెచ్చరించారు. మొత్తానికి నగర వైసీపీ నేత కేజే కుమార్ బర్త్డే వేడుకలు కేంద్రంగా చిత్తూరు జిల్లా వైసీపీలో బయటపడిన ఆధిపత్య పోరు కలకలం రేపుతోంది. ఒకరు సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరొకరు ఫైర్ బ్రాండ్ రోజా కావడంతో ఇరువురు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని జిల్లా వైసీపీ శ్రేణులు భయపడుతున్నారు.